చూస్తుంటే మా చీరలు అనేడం ఏంటంటే అన్యాయంగా అంతమంది చూస్తుంటే మేము ఇంచెత్తం చచ్చిపోవాలా? ఆల్రెడీ పిల్లలు అందరూ చచ్చిపోతున్నారు, సరిపోతలేదా? 70 మంది సర్పంచులు చచ్చిపోయినారు, ఆ పాలనకే దిక్కులేదు. ఆ బెల్ట్ షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు, వాడవాడకు బెల్ట్ షాపులు, లిక్కర్ దందాలు, పేపర్ లీకేజీలు, టీఎస్పీఎస్సీ లీకేజ్, అది కాకుండా 10th క్లాస్ పేపర్ లీకేజ్, అది ప్రశ్నించినందుకు మా మీద దౌర్జన్యము. మమ్మల్ని చూడు, ఇప్పుడు రోడ్డు మీద లాగేసి చీరలు లాగేస్తుంటే చాటుకు ఆ వ్యాన్ లో ఎక్కి కట్టేసుకున్నాం. మళ్ళీ ఆ ఇంత అన్యాయంగా ఒక పార్లమెంట్ సభ్యుడు లేదు, ఒక శాసనసభ్యుడు లేడు, అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోవడమేనా? అసలు ప్రశ్నించే గొంతున్నాళ్ళని అందరినీ అనగదొక్కడమేనా వీళ్ళ పని? ఇది 8 ఏళ్లకు ముందు తెలంగాణ రాకముందు ఇదే విషయం జరుగుతుంటే నువ్వు కేసీఆర్ సీఎం అయ్యేవాడివేనా? అయిపోయినాక నువ్వు ఆలోచించాలి కదా, ప్రజల ప్రకారం పాలన చేయాలా, డిక్టేటర్షిప్ చేయాలనా? నువ్వు నియంతావా? కల్వకుంట రాజ్యాంగం అమలు చేసేది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాశారు, గౌరవించండి, కొంచెం దాని ప్రకారం నడవండి. ఇలా చేస్తుంటే మీరు భూస్థాపితం కాదు కదా, అసలు మిమ్మల్ని చరిత్ర నుంచి మైనస్ చేసే ప్రాబ్లం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఇప్పటికైనా మా ప్రకారం పాలన చేయండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హారిస్ తో ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతోంది. నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటాక కరీంనగర్ లో సంజయ్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఏ రాజ్యాంగం ఉందో చూపించమనండి మమ్మల్ని. వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే ఎక్కడ ప్రాబ్లం అయిందో కూడా చూపించమనండి. పిరికి పంద చేష్టలు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యుండి కూడా. వాళ్ళకి ఇంకా యూనిఫామ్ వేసుకొని భయపడి గజ గజ వణికిసి వస్తున్నారు మమ్మల్ని చూసి. ఎందుకు బీజేపీ కార్యకర్తలు చూసి అంత భయమా మీకు? ఏం నిలబడ్డానికి కూడా ఒప్పుకుంటలేరు? ఆడ పోలీసులు అసలు ఎటు గుంజదు కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అసలు కనీసం కామన్ సెన్స్ లేదు. ఒక మహిళని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా మహిళలు అయ్యి తెలుస్తలేదు. మరి యూనిఫామ్ వేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకుంటే వాళ్ళలో నారతనం కూడా చచ్చిపోయిందో మాకు తెలియదు. కాదు కాదు, వాళ్ళు మహిళా పోలీసులు కాదు, టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న మహిళా కార్యకర్తలని మేము అనుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళలను కూడా చూడకుండా వెనక నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే లేడీ కానిస్టేబుల్ చుట్టూ జెంట్స్ నిలబడి ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నారు. చీరలు బట్టి లాగడము, కాళ్ళు పైకి లేవటము అంటే సిగ్గుతో అక్కడే అరెస్ట్ అయ్యే విధంగా అనమాట. అంటే ఎక్కడ పోతుంది ఇది? రాజకారణ పాలన చూడలేదు కానీ ఇప్పుడు కళ్ళతో అందరూ చూస్తున్నారు. ఇది ఎవరు ఇలాంటి రాక్షస పాలన ఎవరు హర్షించారు? ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళకి పోయే కాలం దగ్గర వచ్చింది కాబట్టి ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుల్ని బేషరతుగా విడుదల చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. చేసేవరకు కూడా మేము ఆగము. ఒక్కొక్కరము 100 శక్తులుగా మారి ఈ కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జైళ్లును, వెహికల్స్ కూడా సరిపోవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చాయంటే ఏమీ సరిపోవు, ఎవరు ఆపరు. రేపు పొద్దున్న మీకు కూడా ప్రాబ్లం వస్తే మరి భారతీయ జనతా పార్టీ వస్తుంది. కనుక ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా వెనక అంజే వేయకుండా ఉండేది భారతీయ జనతా పార్టీ. మా అధ్యక్షుడు ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది? ఎగ్జామ్స్ కరెక్ట్ గా నిర్వర్తించండి. 10th క్లాస్ పిల్లలు ఎంతో చదువుకుంటారు.